లాక్డౌన్ సడలింపులో భాగంగా గుంటూరు అర్బన్ పరిధిలో ఉదయం ఆరు నుండి పది వరకు కూరగాయలు పండ్లు ఇతర నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి అనుమతించామని అర్బన్ డిఐజీ పిహెచ్డి రామకృష్ణ తెలిపారు బట్టల షాపులు నగల షాపులు చెప్పులు దుకాణాలకు అనుమతి లేదని అదేవిధంగా ప్రతి షాపు వద్ద శానిటైజేషన్ చేయాలన్నారు గుంటూరు వచ్చేసరికి గుర్తుంచుకోవాల్సింది ఏమంటే గుంటూరు సిటీ ఇఫ్ కూడా కంటైన్మెంట్ ఉంది సో ఏ రకమైన రిలాక్సేషన్స్ లేవు ఒకే ఒక రిలాక్సేషన్ ఏమంటే ఆరు నుంచి తొమ్మిది బదులు ఆరు నుంచి పది దాకా ఎలా చేయడం జరుగుతుంది ఈవెన్ ఆర్టీసీ బస్సులు కూడా నడవవు ఇది చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి సిమిలర్లీ తాడేపల్లి కూడా మోస్ట్ ఆఫ్ ది టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా బఫర్ జోన్లోకి వస్తుంది సో ప్రాక్టికల్గా తాడేపల్లికి కూడా గుడ్ టౌన్ లాగే ఆల్ రిస్ట్రిక్షన్స్ విల్ అప్లై పార్ట్లీ మంగళగిరిలో కూడా హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకి బఫర్ జోన్లోకి వస్తుంది అక్కడ కూడా అప్లై కావు మిగిలిన అన్ని ప్లేసెస్లో గుంటూరు కోసరికి మిగిలిన అన్ని ప్లేసెస్లో కూడా సెవెన్ ఎయి టు సెవెన్ పిఎం ఉంటుంది కాలనీ షాప్స్ అన్ని ఓపెన్ అవుతాయి తర్వాత ఎక్సెప్ట్ జ్యువెలరీ తర్వాత మన క్లాత్స్ ఫుట్వేర్ ఇవి మాత్రం తప్ప మిగిలి అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి సెవెన్ టు సెవెన్ ఉంటాయి ఇవన్నీ కూడా సో దయచేసి గమనించాలి గుంటూరు సిటీలో ఏ రకమైన ఎగ్జామిషన్స్ లేవు ఒక గంట సడలింపు ఆరు నుంచి తొమ్మిది బదులు ఆరు నుంచి పది దాకా ఈ మెసేజ్ మీ ద్వారా క్లియర్గా పోవాలి ఈరోజు చాలామంది వచ్చేసారు రోడ్డు మీదకి అందరికీ మైక్లు పెట్టి చెప్పి చెప్పి పంపిస్తూ ఉన్నారు మా వాళ్ళు సో ఇది ఒక క్లారిటీ ఉండాలి రెండోది నాన్ ఎసెన్షియల్ షాప్స్ ఏవైతే ఓపెన్ అవుతాయో వీటన్నీ కూడా ఆర్డ్ అండ్ ఈవెన్ ఆల్టర్నేటివ్ షాప్స్ ఓపెన్ చేయాలి ఆల్టర్నేటివ్ డేస్ ఓపెన్ చేయాలి ఒకరోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వట్టి వట్టిచరుకూరులోనో లేదంటే మనకి మంగళగిరిలో మిగిలిన టౌన్లోనో ఇట్లా తీసుకుంటే మనం నాన్ ఎసెన్షియల్ షాప్స్ ఏవైతే మనం ఓపెన్ చేస్తున్నామో అవి ఈవెన్ అండ్ ఆర్డ్ ఒక రోజు కొన్ని షాప్స్ ఒకరోజు కొన్ని షాప్స్ ఓపెన్ చేస్తారు ఆల్టర్నేటివ్ డేస్లో ఆర్డు అన్నీ ఒకరోజు ఓపెన్ చేస్తారు ఈవెనింగ్ ఒకరోజు ఓపెన్ చేస్తారు అది లోకల్గా వాళ్ళు లోకల్ ఆఫీసెస్తో కలిసి డిసైడ్ చేసుకోవచ్చు తర్వాత మాల్స్ షాపింగ్ కాంప్లెక్స్ అయితే నాట్ పర్మిటెడ్ ఓన్లీ కాలనీలో ఉన్న షాప్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ఉండే షాప్స్ మాత్రమే పర్మిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్లో ఉండే షాపులు పర్మిటెడ్ కాదు స్టాండర్లో షాప్స్ కూడా పర్మిట్ ఉంటాయి అలాగే మూమెంట్ ఆఫ్ పబ్లిక్ వచ్చేసరికి మళ్ళీ అగైన్ గుంటూరు నుంచి మేము మా చెబ్రోల్లో మా షాప్ ఓపెన్ చేసాము మేము కాబట్టి నేను రోజు గుంటూరు నుంచి పోయేస్తా ఇది కుదరదు గుంటూరు నుంచి అగైన్ ఆల్ ద మూమెంట్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ ఇంతముందు ఎట్లాగైతే గుంటూరు టౌన్ నుంచి మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాము గుంటూరు టౌన్లోకి రావడానికి లేదు బయటికి పోవడానికి లేదు సో మా షాప్ మేము చిల్లకూరు బయటలో ఓపెన్ చేసాం కాబట్టి నేను రోజు పోయేస్తాను మా మాకు జనరల్గా రోజు వచ్చే డిమాండ్ ఇది మా పొగాకు ఉంది ఎక్కడ వెళ్ళి రోజు బిజినెస్ చూసుకోవాలి వంద మంది వర్కర్స్ ఉన్నారని చెప్తారు ఎవరిన్నా వెళ్ళదలుచుకుంటే అక్కడ విడిపోయి ఉండండి వీల్ పర్మిట్ వన్ టైం అక్కడే ఉంటారు వెళ్ళి అంతే తప్ప గుంటూరు నుంచి రోజు పోయొచ్చేది లేదు వర్కర్స్ పోయేదానికి లేదు తర్వాత మేనేజ్మెంట్ కానీ ఓనర్స్ కానీ పోయేదానికి లేదు తర్వాత చాలా చోట్ల షాప్ ఓనర్స్ చెప్తున్నారు మేము డిస్టెన్సింగ్ ఏట్లా చేస్తాం సోషల్ డిస్టెన్సింగ్ అని గవర్నమెంట్ ఆర్డర్లు చాలా క్లియర్గా ఉంది ప్రతి షాపు ముందు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసే బాధ్యత షాప్ ఓనర్దే చేయలేకపోతే కనుక వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది ఒక మనిషిని పెట్టుకునే అవసరమైతే అక్కడ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టాఫ్తోనే పంచేయమన్నారు సో ఒక మనిషిని మీరు బయటకు యూస్ చేసుకుని సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకోవచ్చు షాపులు వాళ్ళందరూ దయచేసి ఇందులో కోఆపరేట్ చేయాలి తప్పదది ఎందుకంటే ప్రతి షాపు దగ్గర పోలీసులు వచ్చి ఎన్ఫోర్స్ చేయడం అనేది అయ్యే పని కాదు సో ప్రతి షాపు దగ్గర కూడా ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం షాపు ఓనర్ బాధ్యత